ప్రభుత్వ సంక్షేమ ఫలాలను వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఉంటే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారన్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి శ్రీ శక్తి భవన్లో గ్రామ వార్డు సచివాలయ వాలంటరీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. అటువంటి వారి వ్యాఖ్యలను తిప్పుకొట్టి జగనన్న ప్రభుత్వాన్ని వాలంటీర్లు సైనికుల్లా పనిచేసి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజా సంక్షేమ ఫలాలు ఆగకుండా ప్రజలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు స్థాయిలో ప్రజలు కోవిడ్ బారిన పడకుండా లక్షల మందికి వ్యాక్సిన్ వేసిన రికార్డు సాధించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. చాలా స్కీమ్స్ పెట్టారు. ఒకటి వైఎస్ఆర్ వాహన మిత్ర, అది మీ అందరూ కూడా తెలుసు. మీ ఇలాగా ఎవరన్నా ఉంటే కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా వర్క్ చూస్తుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు. ఒక్కొక్క సచివాలయంలో ఉండే పనిచేసే అబ్బాయికి 50 కుటుంబాలు ఇచ్చారు. 50 కుటుంబాలు పెద్ద లక్ష్యం కావాలి. ప్రతి ఇంటికి పోవచ్చు, వాళ్ళు మంచి చెడ్డ అడగవచ్చు, వాళ్ళకి ఏం గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి షార్టేజ్ కనుక్కోవచ్చు. రేషన్ కార్డు ఇచ్చారా, లేకపోతే ఇంకేదన్నా ఇచ్చారా, ఇవ్వలేదా, వాళ్ళ ఇంట్లో చదువుకునే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏం చేస్తున్నారు ఉద్యోగులు, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోవటం పెద్ద పనేం కాదు. ఒక 50 ఇళ్ళు ఒక వాలంటీర్కి ఇచ్చారంటే మరి ఆ గ్రామ పంచాయతీలో ఉండే సచివాలయంలో మొత్తం గ్రామాన్ని గురించి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఆ గ్రామానికి ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మనం సవరించే పద్ధతిలో పరిపాలన జరగాల, ప్రజలకి ఏదైనా మేలు జరగాల అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నట్టు